Hi everyone, welcome to Smart Shanti Telugu Vlogs. Hello everyone, welcome back to my channel. Ela unnarandi baunnara nenu chaala chaala baunnanu ee roju video lo IFB washing machine unboxing and complete product explanation anedi meeto share cheskuntunanu. Antakanna mundu na channel ni evaraina first time chustunnatite please subscribe cheskondi, pakkane unna bell icon ni activate cheskondi. Ala activate cheskunna tarvata all any option ni click cheyandi so that nenu eppudu videos pettina notification dwara mee varaku vastundi. And ippudu vachesi unboxing aithe start chesesanu. Unboxing ayipindi, andulo emem ochayo ippudu manam chuddama. Ippudu open chesthe lopala oka cover undandi, andulo manaki water pipe drain pipe anedi ichcha కింద లైక్ మిషన్ కి కింద ఒక సపోర్టర్ ఉంది, అదొకటి ఇచ్చారు. ఈ పైప్స్ అయితే 2 ఇచ్చారండి, ట్యాప్ కి మనకి మిషన్ కి కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి టెక్నీషియన్ కనెక్ట్ చేస్తున్నారు. అండ్ మేము ఫిల్టర్ కూడా ఒకటి తీసుకున్నామండి, లైక్ మనకి ఏదైనా డస్ట్ వాటర్ ఉంటే మిషన్ పాడవకుండా ఉండడానికి సేఫ్టీగా ఫిల్టర్ ఒకటి తీసుకున్నాము. అండ్ స్టెబిలైజర్ ఒకటి తీసుకున్నాము ఎక్స్ట్రాగా. ఈ మిషన్కి అయితే స్టెబిలైజర్ కంపల్సరీ అండి, టెక్నీషియన్ చెప్పారు. స్టెబిలైజర్ ఉంటేనే మిషన్ పాడవకుండా ఉంటుంది, ఎందుకంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ అయినప్పుడు మిషన్ పాడవకుండా ఉండడం కోసం స్టెబిలైజర్ వాడమని చెప్పారు. సో దట్ అందుకే నేను స్టెబిలైజర్ తీసుకున్నాను. ఇన్బిల్ట్ ఇందులో వాటర్ హీటర్ ఉంటుంది, మనకు ఆ హీటింగ్ సరిపోవట్లేదు అంటే గీజర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. నాకు మిషన్ అయితే ఓవరాల్గా చాలా నచ్చిందండి, కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. నేను 1 మంత్ వాడిన తర్వాత కంప్లీట్ రివ్యూ ఇస్తానండి మిషన్ గురించి. ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కన్సూమర్ అంటే అదేంటంటే మన స్టోర్ చేసుకోవడానికి, అదేంటంటే వాటర్ అనేది ఒకటేసారి తీసుకుంటుంది. ఎందుకంటే ట్యాంక్లో వాటర్ లేనప్పుడు వాటర్ అనేది ఒకటేసారి తీసుకొని మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బాటిల్ అనేది పిండుతుంది, కాకపోతే వాటర్ అనేది బయటకు వెళ్ళదు. ఇవన్నిట్లనేమో డబల్ డబల్ సార్ తీసుకుంటాయి. ఎప్పుడైనా మనకు వాటర్ ట్యాంక్లో లేవు అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. ఇది అవసరం ఉండదు మ్యాక్స్. స్మార్ట్ సిన్స్ అంటే ఏంటంటే మనకి ఏ బట్టనైనా వేసుకోవచ్చు. మనకు టైమర్ అనేది టెంపరేచర్ అనేది ఏదన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కనిపిస్తుంది మనకి. స్మార్ట్ సెన్స్ అనేది అన్ని బట్టలు కలిపి వేసుకోవచ్చు. అంటే అన్ని రెగ్యులర్ గా యూజ్ చేసేది అయితే స్మార్ట్ సెన్స్. స్మార్ట్ సెన్స్ ఏంటంటే జీన్స్ కానీ కాటన్ కానీ అన్ని బట్టలు కానీ ఏ అన్ని బట్టలు కలిపి వేసుకోవచ్చు. అది అక్కడ సెట్ చేసుకొని ఇక్కడ టైమింగ్ కూడా సెట్ చేసుకోవాలా? అంటే ఇదేంటి టైమింగ్ అనేది సెట్టింగ్ అనేది అవసరం ఉండదు మేడం. ఇది ఆటోమేటిక్ గా మిషన్ లో ఇన్బిల్ట్ వస్తే మనకు ఓకే సెట్ అయిపోతుంది. హైజీనిక్ హైజీనిక్ అంటే ఏంటంటే మనకు ఏవైనా మురికున్న ఎక్కువ మురికిన బట్టలు ఇందులో వేసుకోవాలి ఎక్స్ట్రా హైజీనిక్ లో. టైం అనేది ఇక్కడ చూపిస్తుంది, వాటర్ బకెట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మనం ఇవి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ పెట్టాం, మళ్ళీ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి మళ్ళీ వచ్చినాం. దాని ఇన్బిల్ట్ ఎంత ఉంటే అంతే వస్తుంది. అంటే మాన్యువల్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దానికి అవసరమైన వాటర్ అది తీసుకుంటాం. సైలెంట్ సైలెంట్ అనేది ఏంటంటే మనం ఏమన్నా నార్మల్గా ఇవి చిన్న 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 క్లాత్స్ ఉంటాయి కదా మేడం, నాప్కిన్స్ లాంటివి చిన్నవి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా వేసుకునేటప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇవి కాకుండా 1 అవర్ 1 మినిట్ పడుతుంది. జస్ట్ 1 మినిట్ క్యాప్స్ కానీ అట్లాంటివి ఏమన్నా
ఎక్స్ప్రెస్ 30 మినిట్స్ ఓకే ఎక్స్ప్రెస్ అంటే ఏమో మనకి ఏందంటే ఏవైనా ఒక రెండు జతలు మూడు జతల కన్నా ఎక్కువ వేసుకోవద్దు ఇందులో ఏంటంటే ఎక్స్ప్రెస్ 30 మినిట్స్ లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తుంది మనకు ఓకే ఎక్స్ప్రెస్ అనేది ఫేవరెట్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు మనకి ఏంటంటే వాటర్ తక్కువ తీసుకోవాలి మళ్ళీ వాష్ చేయాలి రిన్స్ 2 టైమ్స్ చేయాలి స్పిన్ 3 టైమ్స్ చేయాలి అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫేవరెట్ లో పెట్టుకోవాలి ఇది ఈ ప్రోగ్రామ్ అనేది అవసరం ఉండదు మీకు మిగతా ప్రోగ్రామ్ అన్నిట్లల్లో ఇన్బిల్ట్ వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అన్నట్టు అంతే ఓకే అప్పుడు బట్టికే మాకు ఇవి యూజ్ అవుతుంది అప్పుడు బట్టికే ఇవి యూజ్ అవుతాయి ఓన్లీ ఫేవరెట్ లో అవసరం ఉండదు మీరు మామూలుగా డైలీ వేర్ అంటున్నా స్మార్ట్ సెన్స్ హైజీనిక్ ఇవి యూజ్ అవుతాయి మీకు ఎక్కువ ఫేవరెట్ అనేది ఏంటంటే మీరు సెట్టింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఓకే టప్ క్లీన్ అంటే ఎవ్రీ 30 డేస్ కి డీస్కేల్ పౌడర్ అనేది తీసుకోవాలి ఈ టబ్ అనేది దీనికి స్లిమ్ ఉంటది ఇట్లా సైజ్ లో స్లిమ్ ఉంటది ఎందుకంటే దీనికి సపరేట్ తయారు చేస్తారు దానికి ఏంటంటే హెవీ డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి డ్రమ్ కి ఎక్కువ ఉంటది కాబట్టి దానికి డస్ట్ ది క్లీనర్ ఒకటి ఎక్స్ట్రా చేస్తారు దానికి టూ అవర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 1-2 మినిట్స్ ఆగి డోర్ ఓపెన్ చేయాలి డోర్ ఓపెన్ చేసి 1 అవర్ మామూలు ఇట్లా డోర్ ఓపెన్ చేసి పెట్టాలి ఎందుకంటే అది క్లీన్ అయితుంది కదా క్లీన్ అయిన తర్వాత డస్ట్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి స్మెల్ అనేది బయటికి వెళ్ళిన తర్వాత 6 అవర్స్ వరకు బట్టలు అనేది యూజ్ చేయదు మీరు అంటే మొత్తం ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత నేను డోర్ ఓపెన్ చేయాలా ప్రోగ్రామింగ్ అంతా అయిపోయిన తర్వాతనే డోర్ ఓపెన్ చేయాలి ఇందులో ఒక ప్యాకెట్ ఉంటుంది కదా ప్యాకెట్ ఇందులో 70% డిస్కౌంట్ 60% మామూలు ఇందులో చల్లుకోవాలి స్పోర్ట్స్ వేర్ చిన్న పిల్లల స్పోర్ట్స్ డ్రెస్ ట్రాక్స్ మన జిమ్ వేర్ అట్లాంటి ఏమైనా వేసుకొచ్చింది డెలికేట్స్ అంటే ఏంటంటే సిల్క్ శారీస్ లాంటివి ఏమైనా డెలికేట్ క్లోత్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇందులో వర్క్ శారీస్ అట్లా చమ్కీ శారీస్ డెలికేట్స్ మన బ్లాంకెట్స్ అంటే బ్లాంకెట్స్ కూడా హెవీగా ఉన్న బ్లాంకెట్స్ అయితే హెవీ చేయాలి 2 కేజీస్ కాబట్టి మేము 9 కేజీస్ వరకు యూజ్ చేయాలి 5 కేజీస్ అనేది కొంచెం స్పేస్ అనేది ఉంచాలి స్పేస్ ఉంచితే నీకు వాష్ పంటనే పెరుగుతుంది జీన్స్ అంటే జీన్స్ సంబంధించిన ఏవైనా వేసుకోవచ్చు జాకెట్ కానీ జీన్స్ కానీ ప్యాంట్ కానీ ఇట్లాంటి జీన్స్ సంబంధించిన ఏవైనా వేసుకోవచ్చు శారీస్ అంటే ఓన్లీ శారీస్ వరకు వేయాలి 15 మినిట్స్ ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది ఓకే మనకి ఏంటంటే మిషన్ రన్ స్టార్ట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు మిషన్ రన్ అయిన తర్వాత 3 సెకండ్స్ పట్టుకుని అనుకో ఇక్కడ లైట్ ఉంది కదా ఈ లైట్ అనేది బ్లింక్ అవుతుంది మీకు చైల్డ్ లాక్ రిమూవ్ చేయాలంటే కూడా సేమ్ అది పెట్టు 3 సెకండ్స్ పట్టుకుంటే వాష్ ప్లస్ స్పిన్ మళ్ళీ ఇంకోటి ఏదైనా మిషన్ స్టార్ట్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఇది స్టాప్ చేయాలన్నా మధ్యలో పాజ్ చేయాలనుకున్నా అది చేసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్రీ వీక్లీ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి వీక్లీ వాష్ అవసరం లేదు వీక్లీ క్లీన్ చేసుకోవాలి ఇది అది డీస్కేలింగ్ అది మాత్రం 30 డేస్ కి కంపల్సరీ చేసుకోవాలి అండ్ ఇందులో డిటర్జెంట్ ప్లస్ కంఫర్ట్ ఇందులో డిటర్జెంట్ సర్ఫ్ అనేది యూజ్ చేయకండి సర్ఫ్ యూజ్ చేసిందంటే అందులో మళ్ళీ ఇది సున్నం లాంటిది వేరే కదా వరకు వస్తుంది మీకు మీరు సెపరేట్ గా మీకు మళ్ళా కావాలి అనుకుంటే మీకు ఇంకోటి ఇన్లెట్ ఉంటది ఇక్కడ గీజర్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జనరల్ గా నేను అది ప్రెస్ చేసుకోవాలి కదా హాట్ వాటర్ కావాలంటే మీ ఇష్టం ఇట్లా ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్కటి అనేది ఉంటది మీరు మాత్రం కంపల్సరీ దాన్ని చేసుకోవాలి అడ్జస్టబుల్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ నేను ఇది ఆక్వా కన్సర్వ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ లెవెల్స్ ఆటోమేటిక్ అదే సెట్ అయిపోతుంది టెంపరేచర్ మటుకు నేను మాన్యువల్ గా నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా ఎవ్రీ టైమ్ టెంపరేచర్ నేనే సెలెక్ట్ చేసుకోవాలి గీజర్ అయితే ఫుల్